ఇంకొక ప్రశ్న కేటీఆర్ గారు లేని సమయంలో హరీష్ రావుకి ఏదో మంచి అవకాశం దొరికింది అని బాగా సోషల్ ప్రచారం అవుతుంది ఇప్పుడు మా లీడర్ కేసీఆర్ కేసీఆర్ గారి గొడుగు కింద పనిచేసే నాయకులందరూ సమానమే అది కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా డాక్టర్ దూది బాలయ్య బాలా అందరూ సమానం లేదు తప్ప దానికి ఏదో ప్రత్యేకమైనటువంటి వేరియేషన్స్ ప్రత్యేకమైనటువంటి అంశాలని క్రోడీకరించి జోడించి ఏదో భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం ఏం లేదు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అమెరికా పర్యటనలో ఉన్నారు మరి మా నాయకుడు ఇంటిపై దాడి జరిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పోవాల్సిందే కదా ఎవరి గొంతు వారు వినిపించాల్సిందే కదా తప్ప అటువంటిది అన్ని చిన్న చిన్న అంశాలు ఏంటంటే భూతద్దలో పెట్టి చూడడం తప్ప ఇది వాస్తవం కాదని నా అభిప్రాయం కౌశక్ రెడ్డిగా నిన్న మందలించిరా కౌశిక్ రెడ్డి స్పీడ్ మే పోతా ఉన్నా ఇంకా స్పీడ్ మే లైన్ అది కేసీఆర్ గారి లోపల నుంచి ఆయన వ్యక్తిగతంగా మందలించారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వార్తలు బయట వస్తున్నాయి పుకార్లు షికార్లు వెళ్తున్నాయి తప్ప స్పీడ్ మీద ఉండవని చెప్తున్నాడు మా నాయకుడు జడ్ తో ఉండండి జడ్ తో ఈ వ్యాఖ్యల కాదు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల అమలు లోపాలు ఉన్నాయో ఆ లోపాల పైన మా నాయకత్వం అంతా జడ్ తో ఉండని చెప్పేసి మా కేసీఆర్ గారు

కంటోన్మెంట్ లో వచ్చినప్పుడు మళ్ళీ పార్టీ ఇప్పుడు రాజకీయాలు డెమోక్రసీలో డెమోక్రసీలో ఓటమి గెలుపులు అనేవి సాధ్యమే ఓటమి వచ్చినది మాత్రమే పార్టీ అంత బుద్ధి గెలుపు వచ్చిన జగన్ పార్టీ పదకొండు గెలిచింది రేపు మీరు అధికారం రాదని చెప్పగలుగుతారా మీరు వైఎస్ఆర్ సిపి ఆంధ్రాలో పదకొండు సీట్లే గెలిచింది రేపు అధికారం రాదు జగన్ అని అని చెప్పేసి నువ్వు రాయి చేయగలరా పవన్ కళ్యాణ్ రెండు సీట్లు చేస్తే రెండు సీట్లు ఓడిపోయాడు అవును జనసేన పార్టీ రెండు సీట్లు ఓడిపోయింది మరి అదే జనసేన పార్టీ రోజు ఇరవై మూడు చేస్తే ఇరవై 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 ఒక సీటు గెలిచి దాన్ని ఏమంటారు రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అప్ అయినప్పుడు ఇరవీగడం డౌన్ అయినప్పుడు కుషించిపోవడం అనేది కాదు రాజకీయం విధానం రాజకీయాలు అప్పుడప్పుడు డౌన్ ఫాల్స్ ఉంటాయి అప్పుడప్పుడు హైకి వెళ్తా ఉంటాం కానీ ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇయో కేసీఆర్ పని అయిపోయిందని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనే పేరు తీసుకొచ్చింది ఎవరు కేసీఆర్ తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు అనే పేరు రావడానికి కారణం ఎవరు కేసీఆర్ ఈ సౌటలు ఈ సన్నాసులు ఈ దద్దమ్మలు కొట్టాడే తెలంగాణ వచ్చేనా దాచుకోలేరే చూడలేదా నువ్వు జర్నలిస్ట్ గా దాసుకోలే ఒక చెప్పినా సమానం రెండు నాలుగేళ్ల దూరం ఒకడు రెండు కళ్ళ సిద్ధాంతం అని ఒకడు ఒకడు తెలంగాణ అంటే ఒకడు ఆంధ్ర ఆ ఒకే పార్టీలో ఒక ఉంటారు ఒకడు తెలంగాణ కావాలంటాడు ఆంధ్ర కేంద్రం కావాలంటాడు ఇది వీళ్ళ సిద్ధాంతం సిద్ధాంతం లేని పార్టీలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విమర్శించే స్థాయికి వచ్చినారు సంతోషం విమర్శించండి కానీ మీరు అమలు చేస్తున్న అంశాలను కూడా మేము అడుగుతాం బీఆర్ఎస్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ఇలా డెఫినెట్ గా మీరు అనేక ఆరు గ్యారెంటీలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇచ్చిన తెలంగాణని వ్యతిరేకించిన పార్టీలు ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు కదా దాన్ని ఎట్లా తీసుకోవాలి నేను అంటే రాజకీయాలు ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమము ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతకి పునరేకీరణ పేరుతోటి కొంతమంది నాయకులు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ సార్ మీ దగ్గర పనిచేస్తాము మీ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టం ఉందంటే వచ్చినారు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఉన్నారా ఊడిపోయారా మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరు ఉన్నారు దూది మీట బాలయాదవ్ బయటికి పోలేడే ఒక ఎర్రోళ్ళ సీన్ బయటికి పోలేడే ఎందుకున్నారు వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యనే పోతారు కాబట్టి మేము ఉద్యమ నేపథ్యంతో వచ్చిన వాళ్ళం మేమందరం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించబడతదని చెప్పి నమ్మకంతో వచ్చిన వాళ్ళం మేము గులాబీ జెండాను నెత్తినెత్తుకొని పేగులు ఇల్లేలా కొట్లానే వాళ్ళం మేము ఆ రోజు నిర్బంధాలు ఆ రోజు జైలు జీవితాలు ఆ రోజు వందలాది కేసులు మేము చదివే చదువు డాక్టరేటు కానీ మా మీద ఉన్న కేసులు నూట యాభై రెండు కేసులు చెప్పొచ్చు రాజుగారు నేనేమంటే తెలంగాణ అస్తిత్వానికి ప్రతిక బీఆర్ఎస్ జెండా తెలంగాణ హక్కులను నెరవేర్చేది గులాబీ జెండా తెలంగాణ ఆశయాల

మీ యూనిస్ ads@gmail.com ను సంప్రదించండి లైక్ చేయండి